అకాల వర్షాలు, పిడుగుపాట్లు, ఇసుక తుపానులతో అల్లకల్లోలంగా మారుతున్న భూమికి మరో ముప్పు పొంచి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడిపై ఏర్పడిన భారీ తుపాను భూమి వైపు దూసుకొస్తుందని, ఇది ఆదివారం భూగ్రహాన్ని తాకవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా డైనమిక్ అబ్జర్వేటరీ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిగోళంగా మండే సూర్యుడి ఉపరితలంపై 3 చోట్ల కాస్మిక్ కణాలు ఢీకొట్టి అసాధారణ అయస్కాంత విస్ఫోటనాలను ఏర్పడ్డాయని, దీని ప్రభావంతో విద్యుదావేశ పదార్థాలతో కూడిన ఓ మేఘం నేరుగా భూమి వైపే దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సౌర తుపానులు సాధారణమే, అయినా ఇలాంటి ఉపద్రవం ఇటీవల కాలంలో జరగలేదని చెబుతున్నారు. ఈ నెలలో ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల పాక్షికంగా చీకట్లు కమ్ముకుంటాయని వెల్లడించారు. సూర్యుడి నుంచి భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను తీవ్రంగా ఉంటుంది. సౌర తుపాను భూమిని తాకిన వెంటనే బాహ్య వాతావరణం దెబ్బతిని ఉపగ్రహ వ్యవస్థకు విఘాతం కలుగుతుందని, ఫలితంగా సెల్ఫోన్ సిగ్నల్స్ రాకపోవడం, జీపీఎస్ వ్యవస్థకు ఆటంకం, శాటిలైట్ టీవీ ప్రసారాలు తాత్కాలికంగా నిలిచిపోవడం వంటివి జరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక అయస్కాంత వాతావరణంపై సౌర తుపాను ప్రభావం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ అయస్కాంత కేంద్రాలు పేలిపోవచ్చని హెచ్చరించారు. సౌర తుపాను భూమి తాకిన నాడు ప్రజలు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండటం, సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించడం లాంటివి చేయడం ద్వారా ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని చెప్పారు. ఇక అగ్నిగోళంలా మండుతున్న సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం కూడా సౌర తుపాను ద్వారా ప్రజల తాకినప్పుడు భూ అయస్కాంత వాతావరణం దెబ్బతింటుంది. ఫలితంగా ఉపగ్రహ వ్యవస్థపై ఆధారపడి పనిచేసే జీపీఎస్, సెల్ఫోన్ సిగ్నల్స్, టీవీ ప్రసారాలకు అంతరాయం కలగవచ్చు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సంచలన ప్రకటన చేశారు. బాహుబలి ప్రీక్వెల్ను త్వరలోనే నిర్మించనున్నట్టు చెప్పారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్లైన్ సిరీస్గా ఈ ప్రీక్వెల్ను నిర్మిస్తామని, దీని చిత్రీకరణ ఆగస్టు నుంచి మొదలవుతుందని చెప్పారు. అయితే ఈ ప్రీక్వెల్లో అంతా కొత్త నటీనటులు కనిపిస్తారని, శివగామి చిన్నతనం నుంచి మాహిష్మతి సామ్రాజ్యం విస్తరించిన తీరును చూపిస్తామని చెప్పారు. ఇప్పటికే ఉన్న మాహిష్మతి సెట్తో పాటు మరికొన్ని సెట్స్ వేసి దీన్ని షూట్ చేయనున్నామని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి వెబ్ సిరీస్ అంటే ఆసక్తికరమైన విషయమేనని చెప్పాలి. నిరంతరం తాజా వార్తలకై చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్యం మా లక్ష్యం.